హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ రోజు వీడియోలో మనము మొబైల్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయమని చాలామంది అడుగుతున్నారు కదా, దాని గురించి ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోలో మీకు నేను మొబైల్ స్ట్రీట్స్ నేను చూపిస్తాను, దాని తర్వాత డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ మొబైల్స్ చూపిస్తాను. ఇంకా పర్టికులర్ మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతనికి ఇక్కడ మొబైల్ షాప్ ఉంది దీంట్లో, అతనితో మనం మాట్లాడదాము. యాక్చువల్లీ చైనీస్ వాళ్ళు ఏ బ్రాండ్ ప్రిఫర్ చేస్తారో, ఎందుకు ప్రిఫర్ చేస్తారో కూడా మీకు టోటల్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. దాని తర్వాత మీకు ఐఫోన్ రేట్స్ ఎంత ఉన్నాయో కూడా మీకు చెప్తాను. అతను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఐఫోన్ అనేది చైనీస్లో ఉన్న బాగా రిచెస్ట్ పీపుల్ యూజ్ చేస్తారంట, మిగతా వాళ్ళంతా నార్మల్గా యూజ్ చేసేది వివో, హువావే ఫోన్స్ అవన్నీ. ఇంకా అతను ఒక సీక్రెట్ చెప్పాడు హువావే ఫోన్ గురించి. హువావే అనేది టోటల్లీ వచ్చేసి యుఎస్ బేస్డ్ కంపెనీ అంట, మీన్స్ హువావే వచ్చేసి టోటల్గా దాని టెక్నాలజీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చి యుఎస్ నుంచి వచ్చింది, ఇక్కడ మాత్రం ఓన్లీ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారని చెప్పేసి చెప్పాడు క్లియర్గా. కానీ ఈ హువావే దాని గురించి ఒక క్లాషెస్ నడుస్తూ ఉన్నాయి, మీ అందరూ తెలిసే ఉంటుంది కదా, 5G సర్వీసెస్ గురించి వీళ్ళు వచ్చేసి అది చేస్తూ ఉన్నారు, ఇది చేస్తూ ఉన్నారు అని చెప్పేసి దాని గురించి కూడా కొంచెం అతను డీటెయిల్స్ చెప్పాడు. యుఎస్ కంపెనీ అనేసి అది నాకు ఇప్పుడు ఈరోజు తెలిసింది. యాక్చువల్లీ నేను హువావే చాలా బ్రాండ్ ఫ్యాన్ అనమాట దాని గురించి, కానీ నాకు ఈరోజు తెలిసింది అంటే అది యాక్చువల్లీ యుఎస్ ఫోన్ ఇక్కడ అసెంబ్లీ చేస్తారు, ఇవన్నీ చేస్తారని చెప్పేసి. ఓకే అండి, ఈ వీడియోలో మనం మ్యాక్సిమం అవన్నీ తెలుసుకొని ట్రై చేద్దాం. ఓకే అండి, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది యాక్చువల్లీ మొబైల్ స్ట్రీట్ అండి, ఇక్కడ మన మొబైల్స్ షాప్స్ అన్నీ అమ్మే షాప్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ అన్నీ, టోటల్ A to Z. మనము మార్కెట్ లోపలికి అయితే వెళ్దాము. మీకు ఏంటంటే ఈ స్ట్రీట్ మొత్తం ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. ఆ పక్కన బిల్డింగ్ ఉంది కదండి, చైనా టెలికామ్ అని కనబడుతుంది కదా, అది వచ్చేసి మొబైల్ మార్కెట్ అన్నమాట మొత్తం. ఈ మనకి ఈ లేన్లో మొత్తం మొబైల్స్ కనబడతాయి. మనం మార్కెట్ లోపలికి వెళ్ళేసి దాని రేట్ ఎలా ఉన్నాయి కూడా కనుక్కుందాము. ఓకే అండి, ఇక్కడ నేను చూపిస్తాను, మనకు కనబడుతున్నాయి కదా ఇవన్నీ మొబైల్ షాప్స్ అనమాట. సేమ్ మన హైదరాబాద్లో జగదీష్ మార్కెట్ లేన్ ఉంటుంది కదా, సేమ్ అట్లాంటిది అనమాట. ఇదంతా అన్నీ మొబైల్సే ఉంటాయి ఇక్కడంతా. ఇది వచ్చేసి పెద్ద మార్కెట్ అనమాట, అది మొబైల్స్కి సంబంధించిన మార్కెట్ ఇదంతా. ఓకే అండి, హువావే షోరూమ్స్ అవి ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. చైనా మొబైల్ ఇవన్నీ మనం ఒక్కొక్క షాప్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దామండి ఫ్యూచర్లో. నేను ఒక్కొక్క అవుట్లెట్ సంబంధించిన షాప్స్ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి నేను చూపిస్తాను. ప్రస్తుతానికైతే నార్మల్ రేట్స్ అయితే కనుక్కుందాము ఈ వీడియోలో. ఓకేనా, హువావే నా ఫేమస్ బ్రాండ్ అండి, నాకు చాలా ఇష్టం హువావే ఫోన్ అంటే, అది చాలా చాలా బాగుంటుంది. ఎంఐ ఉంది కదా అక్కడ, అన్నీ ఇవన్నీ ఇంకా మొబైల్ షాప్స్ అనమాట ఇక్కడ ఈ పర్టికులర్ లేన్లో మొత్తం మొబైల్ షాప్స్ ఉంటాయి. ఇంకా యాపిల్ అవన్నీ ఉంటాయి. చూసేదండి, కెమెరా పట్టుకొని నడపడానికి కొంచెం నాకు కొంచెం కష్టమవుతుంది, ఎందుకంటే మనది ట్రైపాడ్ కదా, ట్రైపాడ్ మన చేతిలో పట్టుకొని మనం నడపాల్సి వస్తుంది అనమాట, సో అందుకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఓకే అండి, మనము మార్కెట్ లోపలికి వెళ్దాము. మార్కెట్ లోపలికి వెళ్ళేసి రేట్లు ఎలా ఉన్నాయి ఏం సంగతి మనము చూద్దాం. ఇదంతా పెద్ద మార్కెట్ అండి, మొబైల్ మార్కెట్ అనమాట ఇదంతా. మనం మార్కెట్లోకి వచ్చేసామండి, బండి పార్క్ చేశాను, వెళ్తున్నాను లోపలికి. చూసారు కదండి, చైనా మొబైల్ 5G, ఇది ఫ్యూచర్లో నేను ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇదంతా మొత్తం మొబైల్ మార్కెట్ అనమాట, అది జగదీష్ మార్కెట్ టైప్లో. మనం లోపలికి వెళ్దాం. ఇదేంటంటే ఇక్కడ అన్ని మొత్తం మల్టీ బ్రాండెడ్ ఫోన్స్ అవన్నీ ఉంటాయన్నమాట. మనము ఏంటంటే డిఫరెంట్ షోరూమ్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా నేను ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు ఫ్యూచర్లో. ఓకే అండి, ఇది మొత్తం మార్కెట్ అనమాట. ఇది చూసాగా ఇక్కడే రిపేర్ చేస్తూ ఉన్నారు అనమాట, చిప్ లెవెల్ రిపేరింగ్ చేస్తారు ఇక్కడ వాళ్ళు. మొబైల్స్ ఓకే అండి, మనము రేట్స్ చూద్దాము. కొన్ని మొబైల్స్ నేను చూపిస్తాను, 5G సర్వీసెస్ అన్నమాట ఇవన్నీ. ఇది హోనర్ 5G 1999, దాని స్పెసిఫికేషన్స్ చూసారు కదండి, 644 అంటే 8GB ర్యామ్, 128GB. రేట్స్ కూడా అంతే అండి, ఇంచుమించు మనము 2399 అంటే ఇన్ ప్లస్ 10 అనమాట, పక్కన ఒక జీరో పెట్టుకోవాలి.
ఇవన్నీ హోనర్ ఫోన్స్ అన్నమాట చైనా ఇది హువావే ఉంది కదండి హువావే హువావే మ్యాట్ 40 5499 ఇది వచ్చేసి హువావే మ్యాట్ 40 ప్రో 7199 డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ మళ్ళీ నేను చూపిస్తాను మీకు దాని తర్వాత చూద్దాం ఇక్కడ అంతా చాలామంది జనాలు ఉన్నారన్నమాట ఒకసారి వెళ్ళి బయటకు వెళ్ళేసి ఉంటే ఓకే అండి వీళ్ళు చిప్ లెవెల్ రిపేరింగ్స్ అన్నీ చేస్తారు సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కూడా అమ్ముతారు ఇక్కడ నార్మల్ ఒకసారి మార్కెట్ చూద్దాము ఇవన్నీ షాప్స్ అన్నమాట ఇవన్నీ రిపేరింగ్ షాప్స్ ఇవన్నీ సెకండ్ హ్యాండ్ అన్నీ అమ్మేటేమన్నమాట ఇవన్నీ చూసారు కదండి వివో వివో ప్రైస్ 2999 అంటే 29,990 S10 వివో S10 ప్రో 3999 3399 సారీ 3399 అంటే 10 ఇంకొక 10 ఎక్కువ యాడ్ చేసుకోండి వివో S9e ఇది యాక్చువల్లీ వివో అవుట్లెట్ ఉన్నట్టు అన్ని వివో ఫోన్లు ఉన్నాయి ఇక్కడ ఓకే అండి ఇవన్నీ యాక్సెసరీ సమీ షాప్స్ అన్నమాట ఇది వాచ్ అన్నట్టు స్విమ్మింగ్ వాచ్ 15988 ఇది వచ్చేసి 598 ఈ ఐఫోన్స్ రేట్స్ బెటర్ యాక్చువల్లీ ఇవన్నీ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ రేట్స్ బెటర్ లేదు మనం అడిగితే మనకి చెప్తారు రేట్ ఎంత ఏం సంగతి అని చెప్పేసి దీంట్లో చూసారు కదండి హువావే హువావే అనమాట ఇది 5499 54,000 P30 Pro 128G అనమాట అది P34 ఇది వచ్చేసి P30 64G 3999 ఇది P40 Pro 128G 5988 P40 128G 256G లేనట్టుంది యాక్చువల్ 256G ఫోన్ మాది ఇది వచ్చేసి మ్యాట్ P40 Pro 6799 చూసారు కానీ రేట్లు ఎలా ఉన్నాయా వివో హువావే హోనర్ హువావే రేట్స్ అనమాట 999 లాస్ట్ వచ్చేసి హువావే వాచ్ కూడా ఉంది దీనిలో ఓకే అండి మన ఐఫోన్ రేట్స్ చూద్దాం ఒకసారి ఐఫోన్ రేట్స్ ఎక్కడైనా కనబడితే డెఫినెట్లీ నేను మీకు చూపిస్తాను ఐఫోన్ రేట్స్ ఎవరు పెట్టలే ఐఫోన్ రేట్స్ ఏం చేయాలి ఇది చూసారు కదండి హువావే X60 S7 4498 ఇవన్నీ పాత డైల్ ఫోన్స్ అండి గుర్తుపెట్టారా పాత డైల్ ఫోన్స్ అనమాట ఇవి ఇది యాపిల్ ఐప్యాడ్ మ్యాక్ షోరూమ్ రిపేరింగ్ సెంటర్ అనుకుంటా ఓకే అండి మన ఇదంతా మొబైల్ మార్కెట్ అనమాట మనం యాక్చువల్లీ ఏం చేద్దామంటే ఇండివిజువల్కి సంబంధించిన అవుట్లెట్స్కి వెళ్ళేసి దాని రేట్స్ కరెక్ట్గా అనుకుందాము అది బెస్ట్ అనుకుంటా కదా ఇక్కడ చూసారు కదండి ఐఫోన్ సెల్స్ అన్నీ ఉన్నాయి అన్నీ రిపేరింగ్ చేసిన ఐఫోన్ అనమాట వీళ్ళంటే చిప్ లెవెల్లో రిపేర్ చేస్తారన్నమాట వీళ్ళు ఏ నీహో చిప్ లెవెల్లో రిపేర్ చేస్తారన్నమాట వీళ్ళు ఈ మార్కెట్ చాలా పెద్దగా ఉందండి యాక్చువల్లీ మనము యాపిల్ ఫోన్ రేట్స్ ఒకటి చూసేసి వెళ్దాం చూసారండి 5G 12 mini అంట యాపిల్ ఫోన్ 128G వచ్చేసి 5999 ఉంది 256G వచ్చేసి 6799 ఐఫోన్
ఇది ఐఫోన్ వచ్చేసి సేమ్ అంతే ఉండండి రేట్స్ ఐఫోన్ రేట్స్ అన్నమాట కానీ యాక్చువల్లీ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ఉన్నట్లు ఇవన్నీ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అండి ఓకే మనం కొత్త దాని రేట్స్ చూద్దాము ఏ హాయ్ ఫ్రెండ్ నీ సమ్మ మీన్స్ వాట్ ఇస్ యువర్ నేమ్ వాట్ ఇస్ యువర్ నేమ్ కౌధీ యాక్చువల్లీ మనం ఇక్కడికి రెగ్యులర్గా వస్తామండి మా ఫ్రెండ్ దగ్గరికి ఈయన కౌధీ అనమాట చూడండి ఇక్కడ రాసింది ఓకే చాలా మంచి అతను మనకి చాలా హెల్ప్ చేస్తారు అనమాట ప్రతిదానికి యాక్చువల్లీ నేను లాస్ట్ టైం నా స్క్రీన్ గార్డ్ వేయించుకోవాలని నీకు వస్తే స్క్రీన్ గార్డ్ ఫ్రీగా ఇస్తారు హువావేది షోరూంలో అక్కడ వేయించుకో అని చెప్పేసి చెప్పారనమాట చూడండి మనకి విజిటింగ్ కార్డ్ కూడా ఇస్తున్నారు కౌడీ అనేసి మనం ఇప్పుడు రేట్స్ చూద్దాము యాక్చువల్లీ ఇది ఒక చిన్న అవుట్లెట్ అండి మొబైల్స్కి సంబంధించింది ఫస్ట్ మనము ఐఫోన్ నుంచి స్టార్ట్ చేద్దాము ఐఫోన్ నుంచి స్టార్ట్ చేద్దాము అది బెస్ట్ ఓకేనా ఇక్కడ చాలా క్లియర్గా ఉంది ఫస్ట్ ఐఫోన్ 64 GB అండి దాని ప్రైస్ వచ్చేసి కనబడుతుంది క్లియర్గా 5699 ఐఫోన్ 12 ఐఫోన్ 128 GB వచ్చి 6199 256 GB వచ్చి 6999 ఐఫోన్ 12 మినీ అంట ఐఫోన్ 12 మినీ వచ్చేసి దీని ప్రైజెస్ 4899 5999 6199 ఇది ఐఫోన్స్ ఉన్న రేట్ ఐఫోన్ ప్రో మ్యాక్స్ 128 GB వచ్చేసి 8999 256 వచ్చేసి 9799 512 వచ్చేసి 11799 ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ఇది వచ్చేసి ఓన్లీ ఐఫోన్ 12 ప్రో అండి 128 GB 8299 ఉంది 256 వచ్చేసి 9099 10999 వచ్చేసి ఇది ప్రో 512 ఐఫోన్ ఐప్యాడ్ 8 128 GB వచ్చేసి 3099 ఉంది వైఫై అదే సెల్యులార్ అయితే 3999 32 GB వచ్చేసి వైఫై 2599 ఉంది అదే సెల్యులార్ అయితే 3499 ఓకే ఇది ఐప్యాడ్ ఎయిర్ 4 256 GB వచ్చేసి 5999 సెల్యులార్ వచ్చేసి 6999 ఉంది ఐఫోన్ వచ్చేసి 4799 సెల్యులార్ వచ్చేసి 5799 ఉంది ప్రైస్ ఓకే అండి ఇది వచ్చేసి రెడ్మీ ప్రో నోట్ 9 ప్రో జీ ఈ ఫోన్ చూడండి ఎలా ఉంది ప్రో జీ వచ్చేసి దాని ప్రైస్ 8 GB ర్యామ్ ప్లస్ 256 GB హార్డ్ డిస్క్ ఉంది దాని వచ్చేసి 2999 అండి 8 GB ప్లస్ 128 GB వచ్చి 1999 8 GB ప్లస్ 128 GB లాస్ట్ వచ్చి 1799 అంట సారీ 6 GB ర్యామ్ ఉంది దాంట్లో 128 GB వచ్చేసి హార్డ్ డిస్క్ నోట్ 9 5G దాని ప్రైస్ కూడా సేమ్ ఇంచుమించు అంతే ఉన్నాయి ఇది ప్రైజెస్లో ప్రతి ఒక్క దానికి మనం కంపల్సరీ 0 యాడ్ చేసుకోవాలండి మనం మినిమం చూస్తున్నాం అండి కూడా మినిమం రేటింగ్లో 10 రూపీస్ ఉంటుంది కదా మన కన్వర్షన్ రేట్లో అది అట్లా కన్వర్ట్ చేసుకుంటే ఈ పర్టికులర్ నోట్ ప్రో 5G వచ్చేసి 1799 అంటే 17990 రూపీస్ నేను 10 లాగా క్యాలిక్యులేట్ చేస్తాను ఇంకా కొంచెం ఎక్కువ క్యాలిక్యులేట్ చేస్తే కొంచెం ఎక్కువనే ఉంటుంది కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే ఓకే అండి ది ప్రైజెస్ అనమాట ఇలా ఉన్నాయి ఇది హానర్ 220i ఫోన్స్ అనమాట షామీ ఉంది హువావే ఐప్యాడ్ కూడా ఉంది ఇవన్నీ హువావే నోవా ఈ డీటెయిల్స్ అన్నీ కనబడతాయండి జెన్ ఫోన్ లైవ్ అంట ఏమో వచ్చే గ్యాలక్సీ J3 నోకియా అబో నోకియా ఇంకా కనబడుతుందా మార్కెట్లో ఆసమ్ ఓకేనండి ఇవి మన ఫోన్ రేట్స్ మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా రేట్స్ కావాలంటే డెఫినెట్లీ నాకు చెప్పండి షూర్గా మనము చేద్దాం ఇది వచ్చేసి హువావే వాచెస్ అండి నేను కూడా ఒకటి కొనుక్కుందామని ప్లాన్ చేస్తాను అనమాట హువావే వాచ్ నెక్స్ట్ మంత్ ఇవ్వడం చూసి నేను డెఫినెట్లీ కొనుక్కుంటాను ఒకటి నాకు చాలా ఇష్టం హువావే వాచ్ నాకు హువావే బ్రాండ్ అంటే చాలా ఎడిక్ట్ లాగా అయిపోయింది అనమాట అడిక్షన్ లాగా అయిపోయింది చాలా చాలా నచ్చింది నాకు హువావే బ్రాండ్ అనేది ఫేమస్ బ్రాండ్ నాకు ఇది ఇది ప్రో 64 GB కెమెరా ఇది ఇది వచ్చేసి వాచెస్ ఇది కూడా సేమ్ అదే మన వాచెస్ లాగానే ఉన్నాయి ఇవన్నీ ఐప్యాడ్స్ హువావే ఐప్యాడ్స్ ఇది హార్నర్ ఏ ఇది స్పీకర్ అనుకుంటా అండి 220M హువావే స్పీకర్ ఉన్నట్టుంది అంటే మన
అలెక్సా టైప్లో అనుకుంటా, హువావేది, హువావే బ్రాండ్ సంబంధించిన అలెక్సా. ఓకే అండి, మనం ఇంకా ఈ బ్రాండ్స్ చూద్దామా. వివో బ్రాండ్స్ 999 ఉంది, 599 ఉంది, 544 98 ఉంది. ఇవన్నీ రేట్స్ అన్నమాట ప్రస్తుతానికి. ఇవన్నీ వచ్చేసి ఇక చేంజ్ అవుతూ ఉంటాయి రేట్స్ డిఫరెంట్గా. ఓకేనండి, ఇవన్నీ 5G సర్వీసెస్ గురించి మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్న మొబైల్స్ అన్ని 5G మనము దానికి యూజ్ చేయాలి. గ్లోబల్ డ్యామేజ్. ఓ, బట్ వై హువావే ఇస్ నాట్ గివింగ్ గూగుల్ సర్వీసెస్? నో హ్యాస్. గవర్నమెంట్ ప్రాబ్లమ్. ఓకే. Yeah, really, Huawei owner, no Google. Okay. Just Oppo, iQOO, Vivo, and iPhone. These are Google. Yeah, and my no global language, just the English. Xiaomi. Xiaomi. Only English. Global language. These have a global language: Arabic, English, French, all have. Oh, okay. This model maybe no C. Okay. You know why? Because there's no Google Play, no work in your country. Oh. And WhatsApp, big problem. The Huawei is the best brand. What do you say about Huawei? Huawei now is not the best because no product again. Oh, okay. So which is the best brand as per your knowledge? The good quality camera. Vivo. Vivo is good quality? Yeah, Vivo the camera is ultra better. Oh. And you know, phone have no so much problem. Oh. No more battery, camera and standby system. Everything good. Vivo. Xiaomi have some, not a bigger problem, small problem have too much. Oh. Maybe some plan too heat, need some camera broken or some accessory needed to repair. So Xiaomi not, these two brand. Okay. No need to change anything. Oh. If you just you break the screen, you need to go to the office to change. Oh. So these two brand quality ultra good. Oh. And very, very beautiful. You know, these two brands, the color of the phones, very beautiful. So you suggest Huawei is the best brand? No, it's not. Vivo. Huawei is the best. Vivo. Oh. Color, quality, camera, battery, and price. Vivo is the best. Yeah. Oh, okay. So maybe you can suggest them. Because it's have global launch. Oh. Google Play. Okay. Everything can work and working global. Okay. And why, you tell me, Chinese people will buy Huawei or else Apple phone? Now not. Okay. Because Huawei have a product problem. Now not so much product come out. Oh. So Chinese people don't buy again. They buy this two brand. Vivo. Because they have 5G. Oh. Huawei so much phone, no have 5G. Oh. So this is the reason. How many people in Chinese will use iPhones? iPhone? Oh. Maybe 2 million. 2 million. So, Chinese people like iPhone? Yes. Oh. People who is rich, they will buy iPhone. Oh. But some people, for students and for normal working, these two brands are more good. Oh. Usually. Maybe 1 year ago, Huawei is the best choice. Oh. Now it's not. Oh. Because the Huawei company is controlled by American government. Oh. They can't get the CPU. So the product will not come out, and the price very high. Oh. This all Huawei phone now have stock is more expensive than iPhone 12. Oh. Near 6,000 or 7,000. Oh. So very expensive. Oh. So people will not choose this again. Oh. So people who rich will get a little Huawei. Oh. But then people, this price more suitable for Chinese people. Oh. So iPhone will be purchased by the very rich people in Chinese. Yes. Oh. Sure. Thank you. Welcome. Okay, friends. This video lo entha matike nenu ee video lo total ga meek gross rates enna unnai ee sangatha meek chupichanu basically ga. Next video lo ante manam different outlets explore cheddamo. Individual Vivo outlet, Huawei outlet, Apple outlet avanni explore chesi dantlo unna products dan rates aa showrooms lo ante rates unnayo deeniki laage konjam theda untundi. అది కూడా మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.